మాల్దీవుల్లో కనిపించే సీ ప్లేన్స్ ఇక శ్రీశైలంలోనూ సందడి చేయనున్నాయి. విజయవాడ నుంచి శ్రీశైలానికి తొలి దశలో సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును 9వ తేదీన ప్రారంభించనుంది. ప్రజాదరణను బట్టి భవిష్యత్తులో మరిన్ని రూట్లకు ఈ సర్వీసులు విస్తరించే అవకాశం ఉంది. నీటిలో తేలియాడుతూ ఆకాశ వీధిలో విహరించే సీప్లేన్స్ త్వరలో శ్రీశైలంలో సందడి చేస్తాయి. కృష్ణానదిలో చక్కర్లు కొట్టనున్నాయి. మల్లన్న భక్తులకు పర్యాటకులకు సేవలు అందించనున్నాయి. 9వ తేదీన ప్రతిష్టాత్మకమైన ఈ సీప్లేన్ ప్రాజెక్టుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు తొలి దశలో సీప్లేన్ సర్వీస్ మొదలు కానుంది. డిమాండ్ను బట్టి ఈ సర్వీసులను మరింత పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాలకు కూడా సీప్లేన్ సర్వీసులను విస్తరించే అవకాశాలున్నాయి. సీప్లేన్ ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాటర్ ఎయిర్ డ్రోమ్ చేయనున్నారు అధికారులు. ఇందుకోసం ఇప్పటికే సివిల్ ఏవియేషన్ అధికారులు స్థలం పరిశీలించారు. శ్రీశైలం పాతాళగంగ మెట్ల సమీపంలో కూడా వాటర్ ఎయిర్ డ్రోమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. సీప్లేన్ రాకపోకలకు వాటర్ ఎంతో కీలకం. ఎయిర్పోర్టులో ఎయిర్ డ్రోమ్ తరహాలో సీప్లేన్ కు వాటర్ డ్రోమ్ కీలకం. వాటర్ డ్రోమ్ ద్వారానే సీప్లేన్ నిర్వహించడం సాధ్యమవుతుంది. కృష్ణానదిలో ఎక్కడైనా సీప్లేన్ ల్యాండ్ అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. సీప్లేన్ ల్యాండింగ్ కోసం వాటర్ వే కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రయాణికులు ఈ వాటర్ వే ద్వారా ప్లేన్ ఎక్కుతారు. ఈ వాటర్ వే కోసం దుర్భేద్యమైన జెట్టీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ జెట్టీ మీద సీప్లేన్ ల్యాండ్ అవుతుంది. ప్రయాణికులు బోట్లో ఈ జెట్టీ దగ్గరకు వచ్చి సీప్లేన్ ఎక్కాల్సి ఉంటుంది. విజయవాడ నుంచి బయలుదేరిన సీప్లేన్ నేరుగా శ్రీశైలంలో పాతాళగంగ దగ్గర కృష్ణానదిపై ల్యాండ్ అవుతుంది.